चूसी ప్రజలు నవ్వుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇసుక వ్యాపారం నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. జగవరిగిన సత్యం, రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ముఖ్యమంత్రిగా ఉండి ఇసుక వ్యాపారం చేశారు. ఇది కోట్లాది ప్రజలకు కూడా తెలిసిన బహిరంగ రహస్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీకు కూడా తెలుసు. ఆ రోజు ఇసుక కాంట్రాక్టర్లని పల్లెత్తు మాట అనే ధైర్యం ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి మంత్రి కూడా లేదు. వారి అక్రమాలని ప్రశ్నించే ధైర్యం ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి లేదు. ఎందుకంటే నేరుగా ఇసుక వ్యాపారం చేసేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి. మరి రీచ్లోకి ట్రాక్టర్లు పోతే ఒక్క ట్రాక్టర్ లోడ్ చేసుకోవాలంటే రోజంతా వేచి ఉండాలి. పొరపాటున ఆలస్యం అయితే అది అక్రమించుకొని అధికారులు ట్రాక్టర్ యజమానుల్ని వేధించే పరిస్థితి. కళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి గారి టెంపర్లకి ఇసుక ఇష్టారాజ్యంగా యంత్రాలతో లోడ్ చేసింది. కాబట్టి అన్నీ కూడా వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మళ్లీ మళ్లీ చెప్తూ ఉన్నా, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోట ప్రభుత్వం రాష్ట్రాన్ని గత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థికంగా దివాలా తీయించిన, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు మళ్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిన పెడుతున్న తీరు, ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటా వస్తూ, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతూ, మరో పక్క మన బిడ్డలకి ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులని విపరీతంగా ఆకర్షిస్తూ, మరో పక్క ఆంధ్రప్రదేశ్ కి మూలధారమైనటువంటి జీవధారమైనటువంటి చిరకాల కలైనటువంటి పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధాని పరుగులు పెట్టి చూసిన తీరు, వీటన్నిటిని చూసి ఓర్వలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులరా, మీరు నిరంతరం కడుపు మంట ఏడుపులు ఏడిస్తే ప్రజలు సహించరు. ఇప్పటికైనా బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించమని కోరుతూ, రాబోయే రోజుల్లో ఇసుక ఇంకా తగ్గుతుంది, నారా చంద్రబాబు నాయుడు గారి పంతం ఇసుక అధిక ధరల అంతం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పంతం ఇసుక ధరల అధిక ధరల అంతం, దీనిలో రెండు ఆలోచన కూడా లేదు. కాబట్టి ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దుష్ప్రచారాలని ఎక్కడికెక్కడ తిప్పికొట్టమని నిలదీయమని కోరుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడటం అలవాటు చేసుకోండి. మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇసుక వ్యాపారం చేయరా, ఇసుక ఉచితంగా ప్రజలకు అందిస్తూ ఉన్నారు. మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇసుకను సైతం కొల్లగొట్టి ప్రజలను ఎత్తిన ఆర్థిక బాణం వేసి ఈనాడు 1100-1200 ఇసుక వస్తూ ఉంటే, ఆనాడు 5 నుంచి 6 వేలు వసూలు చేసినటువంటి వ్యక్తి మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని గుర్తుంచుకోవాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతూ, ఇదే విధంగా ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా 100 శాతం నెరవేరుస్తాడు. రేపు దీపావళికి అమ్మా మహిళా తల్లులు ఉన్నారు, దీపావళికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమని, అది ఈనాడు దీపావళికే ప్రారంభిస్తున్నారు. పెన్షన్లు 4 వేల పెంపుని అది చేసి చూపించారు. గతంలో ప్రభుత్వం ఇవ్వడానికి కూడా 3 వేల అదనం అని చెప్పారు, దాన్ని కూడా చేసి చూపించారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, అన్ని రకాల కూడా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికల వచ్చిన హామీ నెరవేరుస్తూ ఉన్నారు. మీ అందరి ఆశీస్సులు, దేవుడి దీవెనలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని చెప్పని కోరుకుంటూ, ఎక్కడైనా మీ ప్రాంతంలో ఏదైనా పొరపాట్లు జరిగితే, నేనేదైనా శాసనసభ్యుడిగా నేను పొరపాట్లు చేసినా లేదా ప్రభుత్వ పరంగా ఏ పొరపాట్లు చేసినా స్వేచ్ఛగా ఎప్పుడైనా మీరు చెప్పవచ్చు అని చెప్పని కోరుకుంటూ, ఈరోజు మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఉచిత ఇసుకపై జనానందం చర్చా వేదికకు వచ్చేసిన దానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.